हेलो वेलकम बैक टू माय चैनल एफ थ्री अनलिमिटेड मस्ते नेनु मी गायत्रिनी चीर्याल ग्रामम श्री लक्ष्मी नरसिंहस्वामी आलयम मनकु ईसीएल नुंची 11 किलोमीटर्स दूरंलो उंटुंदी। श्री लक्ष्मी नरसिंहस्वामी आलयम योक्क स्थल पुराणानी अक्कड पूजारी अयिन किरण आचार्य गारी माटल्लोने विंदामु। उग्रमीरम महाविष्णुंजनंदन सर्वतोमुखम नृसिंहं भीषणं भद्रं मुच्योर्मुक्तिं नमाम्यहम्। चीर्याल ग्रामं कीसर मंडलं मेडचल जिल्ला चीर्याल लक्ष्मी नृसिंह स्वामी वारी देवस्थानंगा देवालयानी पिलवडं जरुगुतुंदि। देवालयानी एप्रिल 19 2017 संवत्सरं नाडु స్వామివారిని ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। దేవాలయాన్ని ఆ రోజు నాడు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। దాని నుంచి సంవత్సరం తర్వాత మే 1వ తారీఖు నాడు 2008 మే 1వ తారీఖు నాడు సంకల్ప సిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అన్నారం లక్ష్మీ నారాయణ గారి చేతుల మీదుగా నల్లందిహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గారి 54 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది। ఇక్కడ స్వామివారిని సంకల్ప సిద్ధ లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు। అదేవిధంగా శాంత స్వరూప లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు। మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక కొబ్బరికాయ పట్టుకొని దోస్తమ్మ దగ్గర నించోని ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః అనుకుంటూ స్వామివారి నామాన్ని పలుకుతూ 21 కానీ 41 కానీ ప్రదక్షిణలు చేసి బయట స్వామివారి పాదాలు ఉంటాయమ్మా గుడి ముందర ఆ పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి చుట్టేసి లోపలికి వచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి। వెళ్ళిన దగ్గర నుంచి పాటి పండేసి లోపల మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అనేసి దేవాలయానికున్న ప్రసిద్ధి। అలా కోరిక నెరవేరగానే మరలా వచ్చి స్వామిని దేవాలయం ఆ కోరిక తీరిందని చెప్పుకొని అప్పుడు మాత్రం కంపల్సరిగా 41 ప్రదక్షిణలు చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి వదిలేసి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలి। అయితే మనకి పాటి పండేసి లోపల 5 శనివారాలు వస్తాయి। కుదిరితే 5 శనివారాలు లేకుండా 3 శనివారాలు లేదా 1 శనివారం అన్నా సూర్యాస్తమయం తర్వాత వచ్చి నిద్ర చేసి సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి ఎవరైతే స్వామివారి దర్శనం చేస్తూ వెళ్తారో వాళ్ళు ఏ సమస్య ఏదైతే బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి ఇంకా తొందరగా మంచి పరిష్కారం దొరుకుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం। ఆ విధంగా ప్రతి శనివారం సాయంత్రము లేదా పౌర్ణమి ఎందు కానీ అమావాస ఎందు కానీ ఈ నరసింహస్వామి సన్నిధిలో వచ్చి నిద్ర చేసి సూర్యోదయం పూర్వ నిద్రలేచి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు। ఈ దేవాలయంలో చైత్రమాస బహుళ ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ 3 రోజులలో కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। అదేవిధంగా శ్రావణ మాసంలో నిత్యం కుంకుమార్చన జరుగుతుంది। కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వరదాలు అలాగే ఆలకర మాస పుష్యమాసంలో ధర్మమాస ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా శాంత స్వరూప లక్ష్మీ నరసింహ స్వామిగా ఈ దేవాలయానికి ఉన్న ప్రసిద్ధి। ఆ విధంగా మరుమూల మూలమూల గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడ విచ్చేసి వారి కోరికలు తెలుపుకొని కోరిక తీర్మానాలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని శ్రీ శంకర సిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటారు। జై శ్రీమన్నారాయణ। జై శ్రీమన్నారాయణ।